29కి ఈయన కనుక ఒప్పుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తన సీఎం క్యాండిడేట్గా బీజేపీ మూవ్ చేస్తుంది. ఎందుకని సామాజిక వర్గాన్ని పూర్తిగా వదులుకోవాలని ఎవరు అనుకోరు కదా. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని సీఎం క్యాండిడేట్గా పెట్టుకుని బీజేపీ ముందుకెళ్తుంది. పాదయాత్ర ఫస్ట్ టైం ఒక తొలి అడుగు వేస్తున్నారు నారా లోకేష్ గారు ప్రజల్లోకి. రేపొద్దున ఏమైనా తేడా వచ్చిన అంటే సక్సెస్ అనేది పక్కన పెడితే అల్టిమేట్గా అధికారంలోకి రావాలి టీడీపీ. ఒకవేళ అటువంటి జరగకపోతే ఇంక ఇదే లాస్ట్ స్టెప్ ఫైనల్ స్టెప్ టీడీపీకి అంటే ఇక్కడ ఇంకేమన్నా అవకాశం ఉందా? అట్లా కానీ కాదు, ఇక్కడ బేసిక్గా తనకు ఒక మైనస్ ఏమవుతుందంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 2009లో ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేసి గుర్తుంది కదా, ఓడిపోయింది అప్పుడు అతని మీద ఐరన్ లెగ్ అని ముద్ర వేసేసి తనని రాజకీయంగా దెబ్బ తీసుకుంటూ వచ్చారు. ఎందుకు లోకేష్ని హైలైట్ కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ వేస్ట్, జనం వచ్చారు కానీ అతనికి ఏం ఓట్ టర్న్ కాలేదు, అతను తిరిగిన ఏరియాలోనే ఓడిపోయాడు అన్న ప్రచారం చేశారు. బాలకృష్ణ తిరిగిన ఏరియాలో గెలిచారు, చంద్రబాబు తిరిగిన ఏరియాలో గెలిచారు, జూనియర్ ఎన్టీఆర్ తిరిగిన ఏరియాలో ఓడిపోయాడంటూ అప్పట్లో లిస్టు కూడా అనౌన్స్ చేసేవాళ్ళు కావాలని సైలెంట్గానే ప్రచారం అట్లాగా వీళ్ళ అనుకూల మీడియాలోనే రాసుకొచ్చేవాడు. అలాగే జూనియర్ని అప్పుడే తొక్కేయడం అనేటువంటిది చాలా సీరియస్గా చేశారు. దాని ఇంపాక్ట్ అంటే ఏంటి, జూనియర్ ఎన్టీఆర్కి జనంలో తిరిగినా కూడా పెద్దగా రాలేదు అనేది ఆ ముద్ర కారణంగా అతన్ని దూరం చేసినప్పుడు ఇప్పుడు ఈయన తర్వాత పార్టీ గెలవలేదనుకోండి, ఇప్పుడు ఈయన అప్పుడు ఆయన మీద వేసింది దెబ్బ ఈయన మీద పడినట్టు అవుద్ది. అవును, అంతే కదా, సక్సెస్ యాత్ర టైంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటిది. కాబట్టి ఇది లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్కి ఇంపార్టెంట్, తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల భవిష్యత్తుకు కూడా ఇంపార్టెంట్. ఫైనల్గా నారా లోకేష్ గారు పాదయాత్రకి అనుమతులతో పాటు ఇచ్చిన ఆంక్షలు చూస్తూ ఉంటే అవసరమైతే ఒకవేళ సక్సెస్ అవుతుంది అనుకునే టైంలో బ్రేకులు పడేలాగా ఆంక్షలు ఉన్నాయి, అందులో వైసీపీ రాజకీయ వ్యూహం ఉందా? అది కనుక ఆంక్షలు అనేటువంటి నేను చెప్పినట్టు ఆంక్షలు అనగూడా అన్నానికి ఏం లేదు, షరతులు సిగరెట్ మీద అడ్వర్టైజ్మెంట్లో కూడా తాగేటప్పుడు కూడా దానికి ఎంతనే అట్లాగే ఏదైనా సరే అది దాన్ని అడ్డు పెట్టుకుని ఏమైనా చేశారనుకోండి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగారు పల్లెలను తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి పవర్ ఇచ్చినట్టు, అతి చేయిస్తే ప్రమాదం. మనకి ముందు సినిమా ముందు కనుక అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు టొబాకోను ఇది హానికరమని అతి ఆంక్షలు హానికరం అనేది వాళ్ళు గుర్తించుకోవాలి. అంతే కానీ 400 రోజులు ఈయన పెట్టుకున్న టార్గెట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు బదులు కొట్టాలి ఏదో అనేది, ఒకవేళ అది బ్రేక్ చేయడానికి కూడా ముందస్తు ఎన్నికలకి వెళ్ళేంత ఆలోచన ఏమైనా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అదే ఈ యాత్రకు వచ్చే స్పందన బట్టి చూడాలి, స్పందన విపరీతంగా తెలుగుదేశం వాళ్ళే వస్తుంటే పట్టించుకోరు, మామూలు జనాలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. అంటే మనకుండే పేపర్లో వేసే వార్తలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళకుండే ఫీడ్బ్యాక్ ఉంటుంది, వాళ్ళకుండే ఫీడ్బ్యాక్లో కనుక కామన్ మ్యాన్ కూడా వచ్చి పలకరిస్తున్నారు అంటే ఓట్ బ్యాంక్ టర్న్ అవుతుంది అనుకుంటే కనుక అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళచ్చు. అలా కాకుండా మామూలుగా ఆళ్ళ కార్యకర్తలే వస్తున్నారు, వాళ్ళ అభిమాన రైతులు వాళ్ళ అభిమాన వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే కనుక లైట్ తీసుకుంటారు.